करोना लॉकडाउन रमजान व्यापार पै तीव्र प्रभाव चूपनुंदे हलीम मोदलु वस्त्र ज्युवेलरी व्यापार कुदेल अवुतोंदी हैदराबाद चार्मिनार अड्डागा जगे वंदल कोट्ल व्यापार ईसारी लेकुंडा पोतोंदी वेलादि मंदी उपाधि की गंडी कोडुतोंदी रमजान संदडी चूडालंटे हैदराबाद पात बस्ती की वेल्लाल्सिंदे चार्मिनार परिसर प्रांतालन्नी षापुलु तोपुडु बळ्ळतो किटकिटलाडुतू उंटायि కాలు పెట్టే సందు దొరకని స్థితి ఉంటుంది. రంజాన్ పండుగ దగ్గర పడే కొద్దీ వ్యాపారం షాపింగ్ జోరందుకుంటుంది. ఇసుకేస్తే రాలదేమో అన్నంతగా జనాలు కిటకిటలాడుతూ ఉంటారు. మెరుపుల గాజులతో లార్డ్ బజార్ కళకళలాడుతూ ఉంటుంది. కొత్త డిజైన్లతో సంప్రదాయ వస్త్రాలు మహిళల కోసం సిద్ధమవుతాయి. ఇక పండుగ ఇంటి అవసరాలకు సంబంధించిన మిగిలిన అనేక వస్తువులు మెహందీ అత్తర్లు కరోనారీ టోపీలు ఇలా చాలా రకాలు అందుబాటులోకి తెస్తారు. ఆహార పరిశ్రమకు కూడా రంజాన్ కొత్త ఊపును తెస్తుంది. బిర్యానీ ఫ్రూట్లు డ్రై ఫ్రూట్ల వ్యాపారం కూడా ఎక్కువగా సాగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా హలీం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అసలు రంజాన్ అనగానే చాలా మందికి హలీం గుర్తుకు వస్తుంది. ఒక ముక్కలో చెప్పాలంటే హలీం రుచులకు నగరం ఫిదా. వారు వీరు అనే తేడా లేకుండా సాయంత్రం కాగానే హలీం స్టాల్స్ ముందు క్యూ కడతారు. నగరంలోని సుమారు 5,000 రెస్టారెంట్లు హలీంను తమ మెనూలో చేర్చుతాయి రంజాన్ మాసంలో. హలీం తయారీలో జీఐ ట్యాగ్ తెచ్చుకున్న పిస్తా హౌస్ రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించుకుంటుంది. హలీం వ్యాపారమే ఒక్క రంజాన్ నెలలో 800 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే తాజా కరోనా పరిణామాల నేపథ్యంలో ఏడాది హలీం తయారీని పక్కన పెట్టాలని హలీం తయారీదారులు నిర్ణయించారు. హం మొహమ్మద్ అబ్దుల్ మజీద్, ఓనర్ పిస్తా హౌస్, ఆర్ హలీం మేకర్ అసోసియేషన్ ఇండియా, ఆర్ తమామ్ హోటల్ వాళ్ళే హైదరాబాద్ సికింద్రాబాద్ ఆర్ సరౌండింగ్స్కి ఏ డిసైడ్ కరే హే కి ఇస్ సాల్ హలీం ना बनाएंगे ना सेल करेंगे, क्योंकि COVID-19 जो परेशान करके रखे हुआ है सबको, उस हिसाब से और गवर्नमेंट के जो ऑर्डर्स हैं उस हिसाब से कि हमको सोशल डिस्टेंस मेंटेन करना है और घर में रहना है, कि इस साल हम हलीम ना बनाएंगे ना सेल करेंगे. हम माफ़ी चाहते हैं हमारे पूरे कस्टमर से कि बहुत तकलीफ़ की बात है कि इस साल रमज़ान में हलीम नहीं मिल रही है आपको. इंशाल्लाह जरूर नेक्स्ट ईयर जरूर हलीम खिलाएंगे आपको सबको इंशाल्लाह. ఇక షీర్ కుర్మా కోసం ప్రత్యేకంగా తయారు చేసే సన్న సేమియాలు కూడా ఈసారి రంజాన్ లో అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ ఆర్థిక నష్టం ఎక్కువగా తోపుడు బళ్ళపై అమ్ముకునే చిన్న వ్యాపారస్తులపై ఎక్కువగా పడుతుంది. చార్మినార్ దగ్గర ఈ నెలలో ప్రత్యేకమైన నైట్ బజార్ కూడా ఉండదు. మొత్తంగా చూస్తే కరోనా వల్ల వేల కోట్ల వ్యాపార నష్టాన్ని పాతబస్తీ చవిచూడాల్సి వస్తుంది.